హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం ప్రతిరోజు కూడా హిస్టరీ సాయంత్రం 5 గంటలకి మనం ఈ బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో. అలాగే జోగ్రఫీ వచ్చేసి ఉదయం 8 గంటలకి, అలాగే ఏపీ హిస్టరీ మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 9 గంటలకి పాలిటీ బిట్స్ కూడా చూస్తున్నాం. సో తప్పకుండా మన ఛానల్ జీజేపీ బిడ్ బ్యాంక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చండి. మొత్తం 2700 ప్రశ్నలు అనేవి చెప్పడం జరుగుతుంది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ జాయిన్ అవ్వండి. సో ఈరోజు బిట్స్లోకి మనం వెళ్ళిపోదాం. 461 క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ప్రతిహారాస్ది చూద్దాం. మనం ఏమనుకున్నాము, కనౌజ్ త్రిభుజ కనౌజ్ ట్రయాంగిల్లో 3 వంశాలు ఉంటాయి, ఒకటి రాష్ట్రకూట, ఇంకోటి ప్రతిహారాస్, నెక్స్ట్ పాలాస్ అనుకున్నాం కదా. సో ఈ మూడిట్లో రాష్ట్రకూట మనం చూసాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు మనము ఈ ప్రతిహారాల గురించి చూద్దాం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈ ప్రతిహార వంశాన్ని స్థాపించినది ఎవరు అంటున్నాడు. హూ స్థాపించినది ఎవరు కాదు, వాళ్ళ యొక్క రాజధాని ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ప్రతిహార డైనాసిటీ. సో ఈ గుర్జరా ప్రతిహార డైనాసిటీ అని కూడా అంటామండి దీన్ని, గుర్జరా ప్రతిహార. ఇది జనరల్గా మనకి గుజరాత్, రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఉంటుంటుంది అన్నమాట. సో ఈ ప్రతిహార వంశం యొక్క రాజధాని ఏంటి అంటే మనకి భీన్మాల్, గుర్తుపెట్టుకోండి భీన్మాల్, ఇది రాజస్థాన్లో ఉంటుందండి. జనరల్గా ఈ ప్రతిహారాస్ ఇవన్నీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తారండి, అంటే ఈ డైనాసిటీస్ గురించి హిస్టరీలో చదవడం, కానీ అస్సలు మీరు చేయొద్దు. ఎందుకంటే దీని నుంచి బిట్స్ అడుగుతున్నాడు, అడిగే స్కోప్ కూడా ఉంది. ఇవే అంటే ఒకసారి చూస్తే కొంచెం స్ట్రైక్ అవుతుంటుంది, మనం ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి. సో ఎందుకు అనవసరంగా మార్క్ ఏ మార్క్ ఒక మార్క్ కూడా మిస్ చేసుకోకూడదు అనే మైండ్ సెట్తో ఉండాలండి. సో ప్రతిహార రాజవంశం యొక్క రాజధాని ఏంటి అంటే భీన్మాల్, ప్రెజెంట్ రాజస్థాన్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ ప్రతిహార వంశం యొక్క స్థాపకుడు ఎవరు అని అడుగుతున్నాడండి, గుర్తుపెట్టుకోండి దీని యొక్క స్థాపకుడు నాగభట్ట. నాగభట్ట, కొన్ని బుక్స్లో నాగభట్ట 1 అంటారండి, ఏదన్నా కరెక్టే. సో నాగభట్ట 1 అతను ప్రతిహార రాజవంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ప్రతిహార రూలర్ టు ఆక్యుపై కనౌజ్. మనము రాష్ట్రకూటల్లో చూసాం కదండి ఎవరు అనేది, ఎవరనుకున్నాం ధ్రువ అనుకున్నాం. రాష్ట్రకూటల్లో రెండో రాజు ఎవరండి, లాస్ట్ క్లాస్లో చదివే మీది, మీరు ఆన్సర్ చేసేయాలి ఈ పాటికి. రాష్ట్రకూటల్లో రెండో రాజు ఎవరు అంటే మనం అనుకున్నాం కదా ధ్రువ, తర్వాత వచ్చిన రాజు గోవింద 3. ఇక్కడ ఏమడుగుతున్నాడు, కనౌజ్ను ఆక్రమించిన మొదటి ప్రతిహార పాలకుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆన్సర్ వత్సరాజ. సో వత్సరాజ ప్రతిహార పాలకుడు అండి, ఒక రాజు, రాజుల్లో చాలామంది రాజుల్లో ఇతను ఒక రాజు అనమాట, ప్రతిహార వంశానికి చెందిన అతను. ఇతను మొట్టమొదటి ప్రతిహార వంశానికిలో మొట్టమొదటిగా కనౌజ్ను ఆక్రమించిన రాజు ఇతను, వత్సరాజ. నెక్స్ట్ ప్రతిహార వంశంలో గొప్ప పాలకుడు ఎవరు అని అడుగుతున్నాడు. సో మొత్తం ప్రతిహార వంశంలో గొప్ప రాజు మిహిర భోజుడు, మిహిర భోజ, మిహిర భోజుడు అని ఉంటుంది తెలుగులో బుక్స్లో. దీన్నే కొన్ని బుక్స్లో సింపుల్గా భోజ ఆర్ భోజ 1 అట్లు ఇస్తుంటారండి, ఏదన్నా ఒకటే. ఇతనికి యాక్చువల్లీ మిహిర అనేది బిరుదు, మిహిర భోజుడు అని కూడా పిలిచేవారు అన్నమాట అట్లాగనే. సో మిహిర భోజ అన్న, భోజ అన్న, భోజవన్న అన్న ఒకటే, ఇతను మొత్తం ప్రతిహార వంశంలో గొప్ప రాజు అన్నమాట. నెక్స్ట్ భోజ ఆ టైంలో తన యొక్క కోర్టు ఆస్థానంని సందర్శించిన అరబ్ వ్యాపారి మరియు ప్రయాణికుడు అతను ఎవరు అని అడుగుతున్నాడు. విచ్ అరబ్ మర్చెంట్ ట్రావెలర్ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ భోజ. మర్చెంట్ ట్రావెలర్ అంటే ఏం లేదండి, అతను ఒక వ్యాపారి, అదే అట్ ద సేమ్ టైం అతను ఒక ప్రయాణికుడు కూడా. సో ప్రతిహార వంశాన్ని పరిపాలిస్తుంది ఎవరు ఇప్పుడు, భోజ. అయితే ఆ భోజ ఆస్థానంలో, అతని కాలంలో అతని ఆస్థానంకి విచ్చేసిన అరబ్ వ్యాపారి ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్స్లో అడిగాడండి, ఇది షేక్ సులేమన్. సో షేక్ సులేమన్ అనే ఒక అరబ్ వ్యాపారి భోజ యొక్క ఆస్థానం విచ్చేయడం జరిగింది. అరబ్ వాళ్ళు ఇండియాకి రావడం స్టార్ట్, అంటే ఎక్కువ సంఖ్యలో ఇండియాకి రావడం స్టార్ట్ చేశారండి ఈ టైం పీరియడ్లోనే. మరియు ఈ ప్రతిహారాస్ కూడా అరబ్స్ కూడా చాలా
క్లాషెస్ వచ్చేవన్నమాట, చాలా క్లాషెస్ కూడా వచ్చినాయి వాళ్ళిద్దరికి. అది ఇక్కడ బిట్కి సంబంధించి మనకి ఏంటి అంటే, షేక్ సులేమన్ అనే ఒక అరబ్ వ్యాపారి ప్రతిహార వంశంలో పరిపాలిస్తున్న రాజు బోజా ఆ టైంలో విచ్చేసి బోజా యొక్క ఆస్థానంకి విచ్చేస్తాడు. అతను తను ఏదైతే అబ్జర్వ్ చేశాడో గ్రహించాడో బుక్లో రాస్తాడండి. ఆ బుక్లో తను ఏమని రాస్తాడంటే, బోజా గురించి, ఈ ప్రతిహార వంశానికి చెందిన భోజరాజుకి చాలా పెద్ద సైన్యం ఉండేది అని రాస్తాడు. దాదాపుగా అతనికి చాలా పెద్ద సైన్యం ఉండేది, మరియు అతని గుర్రపు సవారీ ఉంటుంది చూడండి, గుర్రపు బలం అనేది చాలా పవర్ఫుల్గా ఉండేది అన్నాడు. క్యావెలరీ, వెరీ ఫైన్ క్యావెలరీ ఉండేది, అంటే అతను ఆ హార్సెస్ని వాడేది, చాలా మంచి హార్సెస్ని వాడేవాడు అని కూడా చెప్పడం జరిగిందండి. ఎవరు? షేక్ సులేమన్. నెక్స్ట్, విచ్ గుర్జరా ప్రతిహార డైనాస్టిక్ కింగ్ హ్యాడ్ ద టైటిల్ ఆదివరహ? ఇది మనకి యాక్చువల్లీ ఢిల్లీ అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఢిల్లీలో మనకి ఇమేజ్ ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఢిల్లీకి వెళ్తే చూడొచ్చు ఇది, విచ్ చేయొచ్చు. సో ఇది ఢిల్లీలో ఒక స్టాట్యూ అనమాట. ఈ స్టాట్యూ ఎవరిది అంటే, మనం మాట్లాడుతున్న రాజుదే బోజా ఆర్ బోజావన్ ఆర్ మిహిర బోజా. సో ఇతని యొక్క స్టాట్యూ అండి ఇతను. సో ఇతనికి బిరుదు ఉండేది ఏంటి, ఆదివరహ అనే బిరుదు. సో ఆదివరహ అనే బిరుదు ఎవరికి ఉంది అంటే, బోజాకు ఉంది. బోజా ఏ వంశానికి చెందిన రాజు? ప్రతిహార వంశానికి చెందిన రాజు. హూ బిల్ట్ ద తేలీ మందిర్ అట్ గ్వాలియర్? మనకి మధ్యప్రదేశ్లో గ్వాలియర్ ఉంటుంది కదా, ఆ గ్వాలియర్లో తేలీ మందిర్ నిర్మించింది ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడండి. గుర్తుపెట్టుకోండి, ఇదే మనకు ఆ తేలీ మందిర్ గ్వాలియర్లో ఉంటుంది. ఈ మందిర్ది నిర్మించినది భోజా. హూ రోట్ కావ్య మీమాంస? మనకి బోజా గురించి మాట్లాడుతున్నాం కదండి ఇప్పుడు మనం, రాజు. ఆ బోజా తర్వాత బోజా యొక్క కొడుకు వస్తాడండి ఆస్థానం, అంటే రాజు ఆస్థానంపైకి. అతని పేరు మహేంద్ర పాల. ఈ మహేంద్ర పాల యొక్క ఆస్థానంలో ఒక చాలా ప్రఖ్యాతిగాంచిన కవి ఉండేవాడండి, అతని పేరు రాజశేఖర. ఆస్థాన కవి అనమాట ఇతను. ఎవరు ఆస్థాన కవి? మహేంద్రపాల. మహేంద్రపాల ఎవరు? భోజా కొడుకు. భోజా తర్వాత ప్రతిహార సింహాసనం అధిరోహించాడనమాట ఇతను. సో రాజశేఖర, ఈ రాజశేఖరుడు రాసిన గ్రంథం ఏంటి అంటే కావ్యమీమాంస. ఇక్కడ చూశారు కదండి, కావ్యమీమాంస దే రాజశేఖర. ఈ కావ్యం డి దే అంటే ఆఫ్ అండి, ఇది యాక్చువల్లీ ఫ్రెంచ్ భాష అనమాట. ఫ్రెంచ్లో ఆఫ్కి డి డే అన్నట్టు అంటాము. సో చూడండి, ఇది ఎంత ఫేమస్ బుక్ కాకపోతే వీళ్ళు, అంటే సంస్కృత బుక్, వీళ్ళు ఫ్రెంచ్లో దీన్ని అనువాదం చేసుకుని అక్కడ వాళ్ళు ఎంతో దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చదవడం అట్లా జరుగుతుందండి. మన బుక్స్ మనకు తెలియట్లేదు, మనం గ్రహించట్లేదు దాని యొక్క ఇంపార్టెన్స్. ఇది ఫారినర్స్కి గ్రహిస్తున్నారండి ఆ ఇంపార్టెన్స్. సో ఇవన్నీ చాలా గొప్ప గ్రంథాలు అనమాట. ఎగ్జామ్స్లో బిట్ చాలా వరకు ఛాన్స్ ఉంటుంది, ఇది అడగచ్చు డైరెక్ట్గా, కావ్యమీమాంస రచించింది ఎవరు, ఏబిసిడి అని ఇస్తాడు ఆప్షన్స్. సో రాజశేఖర, అయితే రాజశేఖర ఎవరాస్థానంలో కవి అని అడగచ్చు, లేకపోతే ఇంకొక కొంచెం డిఫికల్టీ పెంచాలంటే ఇట్లా అడుగుతాడు, ద ఫేమస్ పోయెట్ రాజశేఖర హూ రోట్ కావ్యమీమాంస బిలాంగ్ టు విచ్ డైనాసిటీ, అంటే ఏ కాలంలో సంబంధించిన వాడు అంటే ప్రతిహార అనాలి, లేకపోతే బిలాంగ్ టు ద కోర్ట్ ఆఫ్ విచ్ కింగ్ అనొచ్చు, ఏ రాజు యొక్క ఆస్థానంలో ఇతను కవి అనొచ్చు. అప్పుడు మనం మహేంద్రపాల అని ఆన్సర్ చెప్పాలి. సో కాన్సెప్ట్ ఇది ఉంటుంది, క్వశ్చన్స్ ఎట్లాగన్నా తిప్పడగచ్చు మనకి. అయితే ఇతను రాజశేఖరుడు ఉన్నాడు కదండి, చాలా గొప్ప కవి అన్నాను కదా, అతను రాసిన గ్రంథాలు 6 ఉన్నాయి, 6 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది కర్పూర మంజరి, 2 బాల రామాయణం, 3 బాలభారత, 4 కావ్యమీమాంస, ప్రశ్న ఇదే కదండి, 5 భువన కోశ, 6 హర విలాస. ఇవన్నీ నోట్స్లో రాసుకోండి అండి, రాజశేఖరుడు యొక్క రచనలు అని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రతిహార రూలర్ ఈస్ బెస్ట్ నోన్ ఫర్ రీబిల్డింగ్ ది సోమనాథ్ టెంపుల్ ఇన్ 815 AD విచ్ వాస్ డిస్ట్రాయిడ్ బై అరబ్ ఆర్మీస్ ఆఫ్ జునాయద్ ఇన్ 725 AD
క్రీస్తుశకం 725లో జునాయద్ యొక్క అరబ్ సైన్యాలను నాశనం చేసిన సోమనాథ్ ఆలయాన్ని 815 క్రీస్తుశకంలో పునర్నిర్మించాడని ఏ ప్రతిహార పాలకుడు గొప్ప ప్రసిద్ధి చెందాడు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, మనకి గుజరాత్లో చాలా సంపద కలిగిన సోమనాథ్ టెంపుల్, అప్పట్లో రిచెస్ట్ టెంపుల్ అండి సోమనాథ్ టెంపుల్. అయితే ఈ సోమనాథ్ టెంపుల్ని 725 AD అరబ్స్ వచ్చి దీన్ని డెస్ట్రాయ్ చేసేస్తారండి, డ్యామేజ్ చేస్తారు బాగా. సో డ్యామేజ్ అయిపోయిన స్థితిలో ఉన్నదని లేదు, దీన్ని మనం పునర్నిర్మించాలి, దీన్ని బాగు చేయాలి అని చెప్పి 815లో ఒక ప్రతిహారాకు చెందిన రాజు దీన్ని పునర్నిర్మిస్తాడు. అతను ఎవరు అని ఇక్కడ ప్రశ్న మనకి అడుగుతున్నాడు. సో నాగ భట్ట 2 అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ప్రతిహార వంశానికి చెందిన నాగభట్ట 2 అనే రాజు దేవాలయాన్ని పునర్నిర్మించాడు. సో 725 AD డెస్ట్రాయ్ చేశారు అరబ్స్ దాన్ని, 815 AD నాగభట్ట 2 దాన్ని మళ్ళీ బాగు చేశాడు. మళ్ళీ ఏమవుతుందంటే అండి, మనకి 1024లో మొహమ్మద్ గజ్ని రావడం జరుగుతుంది. ఆ మొహమ్మద్ గజ్ని మళ్ళీ ఈ సోమనాథ్ టెంపుల్ని లూట్ చేస్తాడండి, మొత్తం దోచుకుంటాడు, అట్ ద సేమ్ టైం డ్యామేజ్ కూడా చేస్తాడనమాట. అగైన్ 1024 డ్యామేజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అంతే. ఇంకోటి క్వశ్చన్ పరంగా ఏంటి అంటే, ఎవరు అంటే నాగభట్ట 2. నెక్స్ట్, హూ సెడ్ ద సోమనాథ్ టెంపుల్ సిగ్నిఫైస్ దట్ ద పవర్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద పవర్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ ద ఇన్స్టలేషన్ సెరమనీ ఫర్ ద టెంపుల్? చూడండి ఎంత బాగా చెప్పారు. ఏమంటున్నారంటే, ఆలయానికి సంస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణ శక్తి ఎల్లప్పుడూ విధ్వంసం శక్తి కంటే గొప్పదని సూచిస్తుంది అని ఎవరు చెప్పారు అని అంటున్నాడండి. ఎంత బాగా రాశారు కదా. యాక్చువల్గా ఏమవుద్దంటే, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 తర్వాత సోమనాథ్ టెంపుల్ బాగా అంటే పట్టించుకోకుండా అది బాగా డ్యామేజ్ అయిపోయిన స్టేట్లో ఉంటుందండి. అప్పుడు కేఎం మున్షీ మరియు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా లేదు దీన్ని బాగు చేయాలి అని చెప్పి గాంధీని కోరడం జరుగుద్ది. అయితే గాంధీ బాగు చేయండి టెంపుల్ని, డెఫినెట్లీ సోమనాథ్ టెంపుల్ని బాగు చేస్తారు ఇది అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఒక మతానికి చెందిన ఇది కాబట్టి అది గవర్నమెంట్ అంటే పబ్లిక్ ఫండ్స్ వాడితే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే పబ్లిక్ అంటే అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి. కాబట్టి సోమనాథ్ ఆలయం బాగు చేయడం కోసం పబ్లిక్ నుంచి అంటే జనాల నుంచి ఎవరైతే వాలంటరీగా ఇవ్వాలనుకుంటున్నారో డబ్బులు అట్లా స్వీకరించి విరాళాలు, ఆ వచ్చిన మనీతో నిర్మించండి, పునర్నిర్మించండి, బాగు చేయండి అని చెప్పడం జరిగింది. అట్లాగే చేశారు. మే 1951లో ఆల్రెడీ అంటే బాగు చేసిన సోమనాథ్ టెంపుల్ యొక్క ఇన్స్టలేషన్ సెరమనీ అండి. సో ఇన్స్టలేషన్ సెరమనీ జరిగిందనమాట, అంటే ప్రారంభోత్సవం లాగా. ఆ ప్రారంభోత్సవంకి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అంటే అప్పట్లో ప్రెసిడెంట్ ఎవరండి, ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ శంకుస్థాపన అంతా చేసి ఆ కార్యక్రమము ఏమని రాశారు అంటే, జనరల్గా వీళ్ళు ఎవరన్నా ఒక ప్రదేశంకి విచ్చేసి అక్కడ శంకుస్థాపన ఏదైనా చేస్తే కొంచెం రాస్తారండి దానికి సంబంధించి ఏదైనా ఒక కోటేషన్ లాగా. సో అందులో విచ్చేసి శంకుస్థాపన చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏమని రాశారు అంటే, ద పవర్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద పవర్ ఆఫ్ డిస్ట్రక్షన్, అంటే పునర్నిర్మాణ శక్తి ఎల్లప్పుడూ విధ్వంసం శక్తి కంటే గొప్పది అని చెప్పి రాశారనమాట. సో ఇది ఎవరు రాశారు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాశారు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 questions చూడడం జరిగింది. సో రేపు మరొక 10 questions చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.